కరణకోట గ్రామం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో ఉంది. గ్రామంలో సిమెంట్ కార్పొరేషన్ ఇండియా వారి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. కరణకోట గ్రామానికి ఆ పేరు కరణ్ పేరు మీదనే వచ్చిందని గ్రామస్తులు అనుకుంటున్నారు. మహాభారత కాలంలో కర్ణుడు ఇక్కడే ఉండేవాడని, ఊరిలో ఉన్న కోట ఆయననే కట్టించాడని, ఆ ఊరిలో పాతకాలం నాటి ఉన్న బురుజుల కోటను కర్ణుడు నిర్మించిన కోటే అని ప్రజలు చెప్పుకుంటారు. అక్కడ సింహద్వారం ముందు బురుజులు రాతి కట్టడం కనపడుతున్నాయి. ఈ అవి కాకుండా అక్కడ ఒక 7 వీరగల్లు ఒక నాగశిల్పం ఉంది. వీరగల్లుల శిల్పాలు గతంలో ఇక్కడ జరిగిన యుద్ధాలను స్మరించేందుకు వేసినటువంటి స్మారక శిలలు. అప్పటి యుద్ధానికి అవి సాక్ష్యాలు. ఇందులో 2 అంతస్తులవి, 3 అంతస్తులవి వీరగల్లు ఉన్నాయి. కొన్నింట్లో అశ్వసైనికుల యుద్ధ దృశ్యాలు, కొన్నింట్లో ఎక్కటి వీరుల అమరత్వాలు చెక్కబడ్డాయి. వాటికి దగ్గరనే ఉన్నటువంటి సప్త మాతృకల పలకంలో 4 మాత్రమే మాతృకలు మిగిలినటువంటి శిలాఫలకం ఉంది. కోట లోపల వీరభద్రేశ్వరాలయం ఉంది. గర్భాలయ ముఖద్వారం మీకు కలశాలు కనబడుతున్నాయి. శాసనాలు ఏవి లభించలేదు. ఊరి మధ్యలో నాగుల కట్ట అని ఉంది. అక్కడ తలలేని వినాయక విగ్రహం ఉంది. 2004 నాటికి ఈ నాగుల శిల్పాలన్నీ నిలబెట్టి ఉండే, ఇప్పుడేమో నేల మీద పరిచి కట్టబడి ఉన్నాయి. అక్కడ ఒక ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. హనుమంతుని శిల్పం ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో ఉండేదని, దాని కింద నుండి కాగితాలు పెట్టి తీసేవాళ్ళమని, ఇప్పుడేమో అది అవకాశం లేకుండా పూర్తిగా నేల మీద దిగిపోయిందని ప్రజలు చెప్పుకునేటువంటి నమ్మకాల కథలు అక్కడ వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ గ్రామం చంద్రవంచ నది ఒడ్డున ఉంది. ఈ చంద్రవంచ నది దాని దగ్గరలో ఉన్న కాగ్నా నదితో కలిసి పోతుంది. కరణ్ కోట అనేటువంటి పేరు ఈ గ్రామానికి పూర్వం బౌద్ధానికి సంబంధించిందా అని సందేహపడాల్సి వస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కలాన్ కానీ, సిరిగిరిపేట అంటే శ్రీగిరి పర్వతం, కోటబాసుపల్లి, మిఠాబాసుపల్లి అంటే ఊరి పేర్లు బౌద్ధ ధర్మాన్ని ధ్వనించేటువంటి పేర్లుగా వినపడుతున్నాయి. ఇక్కడంతా కూడా సున్నపురాయి దొరికేటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ గ్రామాలను ఇంకా పరిశుద్ధించాల్సి ఉంది. చాలా విశేషమైనటువంటి చరిత్ర వెలికి వస్తుందనేటువంటి నమ్మకం ఉంది.